ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సమయానుకూలం సమయ నిర్దేశిత సర్వదర్శనం, తేలికగా శ్రీవారి దర్శనం, సర్వత్రా భక్తుల హర్షాతిరేకం. సమర్థవంతంగా సమయ నిర్దేశిత సర్వదర్శన విధానం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని టీటీడీఈఓ విజ్ఞప్తి. తిరుమలలో డైలీవర్ఈఓ. భక్తిరస భరితం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవం, హనుమంత గరుడ వాహనాలపై స్వామివారి విహారం. ఢిల్లీలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, పల్లకి సర్వభూపాల వాహన సేవల్లో సర్వంతర్యామి దివ్య కటాక్షం. కళ్యాణ యోగాన్ని ప్రసాదించే వరాల రేడుగా సర్వాంతర్యామి అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలో రేపటి నుంచి వసంతోత్సవాలు. సర్వదర్శనం భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం దిగ్విజయంగా కొనసాగుతోంది. నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆనంద పరవశులవుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని లిప్త కాలం పాటు దర్శించుకునే భాగ్యం భక్తులకు మహాప్రసాదం. ఆ మహాభాగ్యం కోసం ప్రపంచం నలుచెరగల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివస్తూ ఉంటారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. అయితే సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెరతీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీ ఈ నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సర్వదర్శనం భక్తులు తిరుమలలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం తిరుమలలో కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, సిఆర్ఓ కార్యాలయం, బాలాజీ బస్టాండు తదితర ప్రాంతాల్లో 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండు, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వలన తిరుమలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు. ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు పారదర్శకంగా సేవలు అందించే క్రమంలో భాగంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనము ఆన్లైన్లో టికెట్లు విక్రయించి సమయాన్ని నిర్దేశించినటువంటి వ్యవస్థ తరువాత గత సంవత్సరం జూలైలో నడకదారిలో వస్తున్నటువంటి వారికి కూడా 20,000 మందికి వారు కోరుకున్నటువంటి సమయాన్ని వారికి కేటాయించి ఆ సమయానికి వచ్చిన సందర్భంలో ఎటువంటి వెయిటింగ్ లేకుండా, నిరీక్షణ లేకుండా వారందరికీ కూడా 1.5 గంటల నుంచి 2 గంటల లోపల దర్శనం చేయించేటటువంటి పద్ధతి అత్యంత గొప్పగా జరుగుతున్నది మీ అందరికీ తెలుసు. తరువాత సర్వదర్శనం ఉండే భక్తులకు కూడా ఆధార్ కార్డుతో వస్తే వచ్చిన పక్షంలో వారిని నమోదు చేసుకొని వారికి కూడా వారు ఎంచుకున్న సమయాన్ని వారికి నిర్దేశించి అప్పుడు కూడా వారు వచ్చినప్పుడు ఎక్కడ నిరీక్షణ లేకుండా స్వామివారిని దర్శనం చేయించేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో చేరిన వెంటనే భక్తులు ఈ టోకన్లు, సర్వదర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు పొందాలి. దీనికి రుసుము ఏమీ లేదు. ఇక్కడ సర్వదర్శన టోకన్లు పొందిన తర్వాత దాంట్లో వారు పొందిన సమయం, వారు ఎంచుకున్న సమయం, వారికి దొరికినటువంటి సమయాన్ని ఆధారం చేసుకొని తిరుపతిలో ఉన్నటువంటి ఇతర దేవాలయాలు, సమీపంలోని పుణ్యక్షేత్రాలను చూసి సమయానుకూలంగా వారు తిరుమలకు చేరుకుంటే తిరుమలలో కూడా తలనీలాలు సమర్పించడం ఇత్యాది కార్యక్రమాలు, తిరుమలలో దర్శనీయ స్థలాలను చూడడము ఇవి చేసుకొని నిర్దేశించిన సమయానికి నారాయణగిరి గార్డెన్స్లోకి వచ్చిన ఎడల
అందరికీ కూడా ఉభయతారకంగా ఉంటుంది. సర్వదర్శనం భక్తులకు ఈ నెల 2 నుంచి శాశ్వత ప్రాతిపదికన ప్రారంభించిన అమలు చేస్తున్న సమయ నిర్దేశిత టోకెన్ల జారీ విధానం సామాన్య భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఈ విధానంపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకుని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపడతామని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం టీటీడీ అధికారులతో కలిసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టెలిఫోన్ ద్వారా భక్తుల సమస్యలను తెలుసుకుని వారి సందేహాలకు సమాధానమిచ్చారు. భక్తులందరికీ తెలుసు, డిసెంబర్ నెలలో మనం ఒక వారం సర్వదర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకి టైం స్లాట్ ప్రవేశపెడితే ఏ విధంగా ఉంటుంది, దాని మీద ప్రయోగాత్మకంగా ఒక వారం కార్యక్రమం నిర్వహించాం. దాదాపు 98% మంది భక్తులు చాలా బాగుంది కార్యక్రమం, అది పర్మనెంట్గా చేస్తే బాగుంటుంది అని కూడా సలహా సూచన ఇచ్చారు. గత డయల్ యువర్ కార్యక్రమంలో కూడా నేను భక్తులందరికీ తెలియజేశాను, ఏప్రిల్ ఆఖరి కల్లా ఈ సర్వదర్శనం టైం స్లాట్ విధానం ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి అందరికీ తెలియపరిచాను. అయితే పూర్తి స్థాయిలో అకౌంట్లు అన్నీ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. నిన్నటి నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా టైం స్లాట్ టోకన్లు ఇస్తూ ఉన్నాం. మొత్తం మనం చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి, అదేవిధంగా మెట్ల మార్గాలు చూసుకున్నట్లయితే 109 కౌంటర్లు టైం స్లాట్లు, సర్వదర్శనం టైం స్లాట్లు భక్తులకి జారీ చేయడానికి, టోకన్లు జారీ చేయడానికి కౌంటర్లు ఏర్పాటు చేశాం. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం అనువాయితీ. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ సంవత్సరం 12 నుంచి 16 వరకు ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ టీటీడీ పూర్తి చేస్తూ ఉంది. అదేవిధంగా లాస్ట్ టైం తెలియపరిచే విధంగా శ్రీవారి సేవకులు కూడా వారికి ఆసక్తిగలవంటి విభాగాల్లో శ్రీవారి సేవ అందించేందుకు వీలుగా ఒక కొత్త అప్లికేషను డిజైన్ చేసి ఏప్రిల్ 25 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించాం. మే నెల 4వ తేదీ నుంచి ఈ విధానం ప్రకారం శ్రీవారి సేవకులు, ఎంతోమంది వేలాది మంది సేవకులు ఆన్లైన్లోనే వారికి ఇష్టం ఉన్నటువంటి, వారికి ఆసక్తి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29 వరకు బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తాతారావు గారు, ఓం నమో వెంకటేశాయ చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ఎన్నడి తాతారావు. చెప్పండి. నేను నాకు 71 సంవత్సరాలు. వయోవృద్ధులు దర్శనం రద్దు చేశారు, నిన్న రెండో ధర పేపర్లో చూశాను. ఏవి రద్దు చేసామండి? అదే వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్లు. ఇస్తా ఉన్నాం కదండి. ఏంటండి ఇస్తా ఉన్నాము దర్శనాలు, టికెట్స్, టోకన్స్ ఇస్తా ఉన్నాము, ఇంకా రద్దు ఏం చేయలేదండి. అది కాదు, రెండో మే జూన్ రద్దని పేపర్లు ఇచ్చారండి, రెండో తరగతి పేపర్లో. లేదు లేదు, నేను చెప్తాను మీకు, రద్దు ఏం చేయలేదు. రోజువారీగా ఇస్తున్నటువంటి 1400 టోకన్లు ఇంకా ఇస్తూ ఉన్నాము. మామూలుగా అయితే మనము సోమవారం నుంచి లక్ష్మీవారము, అదేవిధంగా శనివారం ఆదివారం టోకన్లు ఇస్తూ ఉన్నాము. శుక్రవారం ఒకే స్లాట్ టోకన్లు ఇస్తూ ఉన్నాము. ఆ టోకన్లు ఇప్పుడు కూడా జారీ చేస్తూ ఉన్నామండి, అవి ఏం రద్దు చేయబడలేదు. ఏం చేస్తారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉన్నాయి సార్. ధన్యవాదాలు స్వామివారి. మీరు మన దళిత వాడలలో, అవునండి, దళిత వాడల్లో కళ్యాణాలు ఏర్పాటు చేసేది సార్, తిరుమల తిరుపతి దేవస్థానం మన ధార్మిక సంస్థ. అవునండి. మన మనం అప్పుడు నేను మా భువనగిరిలో టెంపుల్ చైర్మన్ ఉండండి సార్ నేను. అవునండి. ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చారు సార్. ఓకే. మరి ఆ కార్యక్రమం ఇంతవరకు మళ్ళీ బంద్ అయిందా, ఏంటి సమాచారం అయితే లేదు సార్ మాకు. ఆ కార్యక్రమము నిర్వహిస్తున్నాము ఇప్పుడు కూడా. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన టీమ్స్ని బట్టి, రెండు టీమ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక రూట్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. అంటే ఎక్కడి నుంచి అయితే మనకి రిక్వెస్ట్లు వస్తాయో అవన్నీ రిక్వెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఆ టీం వెళ్ళేటప్పుడు ఆ జిల్లాలో 4, 5, 6, 7 హ్యాబిటేషన్స్ గ్రామాలు కవర్ అయ్యే విధంగా రూట్ ప్లాన్ తయారు చేసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఒకవేళ మీ గ్రామంలో ఇంకా మళ్ళీ ప్రజలు కోరుకుంటూ ఉంటే అయితే అది మేడం జయ తిరుమల తిరుపతి గారు అవన్నీ మీ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడు మీ గ్రామం కూడా దీంట్లో ప్లాన్ చేసుకుంటామండి. కార్యక్రమం ఇంకా నిర్వహిస్తున్నాం, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం, చాలామంది దీనికి మంచి స్పందన కూడా వస్తూ ఉంది దానికి. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమవుతున్న సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. ఎస్విబిసిలో కొత్తగా అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి భక్తులందరూ కూడా
సంస్కృతం నేర్చుకునే విధంగా ఒక కార్యక్రమం ఒక ప్రోగ్రాము సంస్కృతం నేర్చుకుందామని చెప్పేసి కార్యక్రమం ప్రసారం చేయబోతున్నామని చెప్పి తెలియజేశారు. ఎంతోమంది భక్తులు నాకు మెయిల్స్ పంపించి అదేవిధంగా మన కాల్ సెంటర్కి ఫోన్ చేసి చాలా బాగుంది కార్యక్రమం ఇది కొనసాగించాలి అంటే ఇప్పటికే మేము 35 ఎపిసోడ్స్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్ రికార్డింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ వేసవి కాలం అంతా కూడా సెలవులు ఉన్నంతకాలం డెఫినెట్గా ఈ సంస్కృతం నేర్చుకుందామని చెప్పి కార్యక్రమం కంటిన్యూగా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావుకు తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితునిగా నియమితులయ్యారు. రాఘవేంద్రరావుతో పాటు చెన్నైకు చెందిన నూతలపాటి శ్రీకృష్ణను కూడా ప్రత్యేక ఆహ్వానితునిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఈ పదవిలో 2 ఏళ్లు కొనసాగుతారు. ఢిల్లీ ఉద్యాన మార్గంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవలు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి పల్లకి ఉత్సవం జరిగింది. స్వామివారిని అర్చకులు మోహిని అవతారంలో పల్లకిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధులు ఊరేగించారు. అనంతరం స్వామివారిని సకల శోభితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై ఆసీనులు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సర్వభూపాల వాహన సేవ నేత్రపూర్వంగా సాగింది. భక్తులు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ సమీపంలోని గంగుండ్ర మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులు నిర్వహించారు. ముందుగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తికి విశేష ఆరాధనలు నీరాజన సమర్పణ జరిపి ఆపై ఆగుముక్తంగా కలశ స్థాపన కలశారాధన అష్టబంధనం ఆదివాసత్రయం పూర్తి చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధిలో గరుడ వాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు స్వామివారి గరుడోత్సవంలో పాల్గొని గోవిందనామ స్మరణలు చేస్తూ ఆనంద పరవశులయ్యారు. కడపలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పల్లకి సేవ ఊంజల సేవ ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా గురు రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని మల్లెలు జాజిపూల మాలలతో చక్కగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. పురంధరదాసు సంకీర్తనలు భజనలు ఆలపిస్తూ భక్తులు పల్లకి సేవలో పాల్గొని తరించారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెనకేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపూర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. నిత్య పూజలు నిర్వహించిన తరువాత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. భక్తులు చెన్నకేశవ స్వామివారికి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. శ్రీ వేదనారాయణ స్వామివారి హనుమంత గరుడ సేవలతో చిత్తూరు జిల్లా నాగలాపురం భక్తి సౌరభాలను వెదజల్లింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం రాత్రి శ్రీ వేదనారాయణుడు స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించి చిరుమందహాస నగుమోముతో ప్రియ భక్తుడైన గరుత్మంతుడిపై వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు. విద్యుద్దీప వెలుగులు భజనలు కళా ప్రదర్శనలతో ఆలయ మాడ వీధులు గోవిందుడి నామస్మరణలతో పులకించాయి. ఇక నేటి ఉదయం స్వామివారు రామచంద్రుడి మనోహర అలంకణలో భక్తాగ్రేసరుడు హనుమంతుడిపై కొలువు తీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. వేదనారాయణ స్వామివారి వాహన సేవ నాగలాపురం ఆలయ వీధుల్లో ఆద్యంతం భక్తి చైతన్యం శోభితంగా సాగింది. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శుక్రవారం ఉదయం మహారాష్ట్రకు చెందిన శ్రీమతి స్వప్న మునగం తివార్
ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జైఓ కె శ్రీనివాసరాజు స్వప్న మునగం తివారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న మండలి సభ్యురాలికి రంగనాయక మండపంలో వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీమతి స్వప్న మునగం తివారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలకు ముస్తాబవుతోంది. వేసవి తాపం నుంచి స్వామివారికి ఉపశమనం కలిగించేందుకు ఏటా వైశాఖ మాసంలో వార్షిక వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. శ్రీనివాసుడు పద్మావతి దేవి 6 నెలలు ఆవాసం చేసిన ప్రాంతం శ్రీనివాస మంగాపురం. స్వామివారి దివ్యమంగళ రూపం భక్తకోటికి రోమాంచితం. చిన్న తిరుమలాచార్యులు పునరుద్ధరించిన ఆలయం. తిరుమల తరహాలోనే కళ్యాణ వెంకన్నకు విశేష ఉత్సవాలు, ఊరేగింపులు. తిరుపతికి 11 కిలోమీటర్ల దూరంలో నెలవైన శ్రీనివాస మంగాపురంలో శ్రీవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో తిరుమల తరహాలోనే అన్ని సేవలు, ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. తిరుపతికి పశ్చిమాన సువర్ణముఖి నదీ తీరంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య పూజలు, వార్షికాది ఉత్సవాలతో వెలుగొందుతోంది. శ్రీనివాస మంగాపురాన్ని పూర్వం సిద్ధకూటంగా వ్యవహరించేవారు. కలియుగ ఆరంభంలో శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో పరిణయమాడిన శ్రీనివాసుడు తొండవాడ సమీపంలోని అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీ పద్మావతి శ్రీనివాసులు అప్పట్లో సిద్ధకూటంగా వ్యవహారంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉన్నట్లు పురాణ కథనం. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళుతూ తన భక్తుల కోసం 2 వరాలను ప్రసాదించినట్లు ఐతిహ్యం. తిరుమలలో తనను దర్శించుకోలేని భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార రూపంలో దర్శనమిస్తానని, శ్రీ పద్మావతీదేవితో వివాహమైన వెంటనే ఇక్కడకు రావడం వల్ల తనను దర్శించుకున్న వారికి వివాహ యోగం సిద్ధిస్తుందని అనుగ్రహించారు. అందుకే పెళ్లి కానివారు ఇక్కడి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి కళ్యాణోత్సవ కంకణాలను ధరించి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి చిన్న తిరుమలయ్య నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను, ఊరేగింపులను నిర్వహించినట్లు 1545 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. 1967వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైఖాన సాగమోక్తంగా తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలకు ముస్తాబోతోంది. ఈ నెల 4న అంకురార్పణతో ప్రారంభమై 7వ తేదీ వరకు 3 రోజుల పాటు వసంతోత్సవాలు జరగనున్నాయి. 5వ తేదీన స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవం, 6న ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వర్ణరథం, 7న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణస్వామివారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరుచి నిర్వహించనున్నారు. మండు వేసవిలో పన్నీటి జల్లులా నిర్వహించే వసంతోత్సవ వీక్షణం భక్తులందరికీ దివ్యానుభూతిని కలిగిస్తుందని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేక ఆరాధనలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, వెండి కవచాలతో అలంకరించి హారతులిచ్చారు. ఉత్సవమూర్తికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తులు నిమ్మకాయ, పిండి దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. విశాఖపట్నం మధురవాడ జాతర గట్టుపై కొలువైన శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సారెగా సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం శనివారపేటలోని దొండపాండులో నిలువైన శ్రీ దత్తాశ్రమంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా కలశ స్థాపన, కలశ పూజలు చేశారు. సంకల్పం జరిపి అష్టోత్తర సంకటహర చతుర్థి కథను పారాయణం చేశారు. ఆలయ ఆవరణలో హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా తుని హైవేలో కొలువైన శ్రీ తలుపులమ్మ తల్లికి కుంకుమార్చన చేశారు. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించి కుంకుమార్చన నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో కొలువైన శ్రీ గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 7 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షికోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో స్వామివారి గజవాహన సేవ జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామివారిని సకల సుందరంగా అలంకరించి గజవాహనంపై ఆశీర్వాదం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ గజవాహన సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చిన్న కల్వల గ్రామంలోని పురాతన శ్రీ సంకట విమోచన భక్త హనుమాన్ ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలు జరుపుకున్నారు. భజన మండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలను ఆలపించి స్వామివారికి నివేదించారు. అలాగే కరీంనగర్ భగత్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని వినాయక స్వామివారికి పూజలు చేశారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం గరిక పూజలు జరిపి గులాబీ మాలలతో అలంకరించారు. భక్తులు గణనాథుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ వినాయక నగర్లోని 7 పాయల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖ మాసం సందర్భంగా కనకదుర్గమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సహస్ర నామాలను పారాయణం చేస్తూ అర్చకులు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మందిరంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. విఘ్నేశ్వరునికి అభిషేకాలు జరిపి పూలమాలలతో చూడచక్కగా అలంకరించి గరిక పూజలు నిర్వహించారు. భక్తులు పార్వతీ నందనుడికి నీరాజనాలు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కేంద్రం సమీపంలో నెలవైన శ్రీ లలితాంబిక అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రీచక్రానికి అర్చకులు మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కుంకుమ పూజలు నిర్వహించారు. మూలమూర్తి శ్రీ లలితాంబికాదేవి అమ్మవారిని చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. శ్రీచక్ర అధిష్టాన దేవతను దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి గ్రామంలో నెలవైన శ్రీ రేణుకా యల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు జరిగాయి. అమ్మవారిని పుష్పాలతో విశేషంగా అలంకరించి నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం నామ సంకీర్తనం కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన కవితా శ్రీరామ్ బృందం ఆలపించిన నామ సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని ప్రసాదించింది. సరస్వతి భగవతి నిశేష జాద్యాపహ శ్రీమద్వతీయ శ్రీమద్వతీయ చరితామృత మన్నయ. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.